వినాయక మండపాల అనుమతిని నిరాకరిస్తూ ఇచ్చిన జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ విజయనగరం జిల్లా సాలూర్ పట్టణంలో హైందవ ధర్మసేన ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. సాలూర్ హైందవ ధర్మసేన సభ్యులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం సాలూర్ ఎమ్మెల్యే రాజనదర్కు సాలూర్ పట్టణ ఎస్ఏకు వినతి పత్రం అందించారు. मन हिंदू आत्मा पड़क भावी मरी संस्कृति सांप्रदाय अच्छे मरी विनायक मंडपाल एर्पट्टी अभी करोना राक प्रिकॉशन पाटिस्ट मन चुस्क मरी पड़क मंडपाल एर्पट्टी दिन कल मेन मेन वीधि सर जैसे प्रिकॉशन अभी पाटिस्तू मास्कू शानेटर्स अगर यूज चक्कर एवं सिद्ध रहा वातावरण कापड़त कार्यक्रम नेरवे श्रीराम हिंदू देश में पुटी हिंदू बति की हिंदू हिंदू देवल की दंड पेड़ इन आंचला मन हिंदू देवाल हिंदू पड़गान इन आंचला मन आदिदेवड़ा వినాయకుడి యొక్క పండుగలకు ఇన్ని ఆంచల స్కూల్లు తెరిచేశారు బార్ షాపులు తెరిచేశారు మాల్స్ తెరిపించేశారు అదే విధంగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా మూకుమ్మడిగా చేస్తున్నారు అవన్నీ మరి చెప్పకూడదు అటువంటిది మన హిందూ ఆది దేవుడైనా సరే వినాయకుడికి ఇటువంటి ఇన్ని ఆంచలు వేయించడం మానసికంగా అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం హిందూ హిందువులుగా పుట్టి హిందూగానే పుట్టాం హిందూగానే మరణిస్తాం హిందూ దేవుళ్ళకే పూజిస్తాం అటువంటి ఆదిదేవుడైన వినాయకుడికి ఇటువంటి ఆంచలు విధించి మండపాలు ఏర్పాటు చేయొద్దు అనడం మానసికంగా హిందువులందరి యొక్క మనసుల్ని బాధపెడుతుంది హిందువులందరి యొక్క మనోపెట్టిన రూల్స్ అందరి కూడా దేశం అంత ఆరోగ్యంగా ఉండడం కొరకే పెడుతున్నారు కాదనలేదు మేము మాస్కులు కట్టుకుంటాం అదే విధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తాం శానిటైజర్స్ వాడతాం మండపాల్లో ఎక్కువ మంది కూడా ఉండకుండా మినిమం ఇద్దరు పంతులు గారితో కలిపి ముగ్గురం కలిపి వినాయక చవితి ఉత్సవాల్ని వినాయక నవరాత్రుల్ని గడిపిస్తాము ఈ వినాయక నవరాత్రులు ఎందుకు జరిపిస్తాం మీ అందరికీ తెలిసిందే ఈ వినాయకుడి మీద ఆధారపడిన ఎన్నో వేల కుటుంబాలు ఆ దేశం మొత్తం మీద లెక్కేసుకుంటే లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆ కొమ్మరివాడు సంవత్సరం పొడుగున వినాయక చవితి గురించి ఎదురు చూస్తాడు రంగులు వేసుకునే వాడు సంవత్సరం పొడుగున వినాయక చవితి గురించి ఎదురు చూస్తుంటాడు పళ్ళు అమ్ముకునే వాళ్ళు కాయలు అమ్ముకునే వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు ప్రసాదాలు అమ్ముకునే వాళ్ళు ఒక ఎలక్ట్రిషియన్ ప్రతి ఒక్కడు కూడా ఇదంతా చైన్ లింక్ ఒక పండుగ మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు ఆధారపడుతున్నాయి ఈ వేల కుటుంబాలకి జీవనోపాధి అనేది ఈ పండుగే కాదు మరి ఏ పండుగ అయినా సరే అందువల్ల ఈ హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ మా వినాయకుడి యొక్క పండుగకి ఆంక్షలు అనేది ఎత్తివేస్తూ నవరాత్రులు జరుపుకునే విధంగా ప్రభుత్వం వారు మరియు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు మా యొక్క ఈ విన్నపాన్ని తీసుకుంటూ మాకు ఈ కార్యక్రమాన్ని జరిపించుకునే విధంగా ఏ మతానికి లేని అడ్డులు ఏ మతానికి లేని ఆంక్షలు హిందూ మతానికి వచ్చాయి ముస్లింలు తమ తమ పండుగలు తమ చేసుకుంటారు క్రిస్టియన్స్ తమ తమ పండుగలు చేసుకుంటారు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క కార్యక్రమాలు అన్ని చేసుకుంటారు అటువంటిది మన వినాయకుడికి వచ్చేసరికి ఆంక్షలు విధిస్తున్నారు దయచేసి ఆంక్షలన్నీ ఎత్తివేసి మా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుంటూ మా వినాయక పూజని జరిపించుకోవాలా మాకు అవకాశం కల్పించమని సాలూర్ టౌన్ ఎస్సీ గారికి అదే విధంగా సాలూర్ టౌన్ సీఏ గారికి ఎంఆర్ఓ గారికి